అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ పెసరపప్పు కట్టచారు పెడుతున్నాను నేను ఈ పెసరపప్పు చారు మనం చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అలాగే సమ్మర్లో హెల్త్కి కూడా చాలా మంచిది ఇది ఎలా చేస్తానో చూడండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట బెల్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్స్ వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సమ్మర్లో మనకి కూరలు తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మనం అలాంటప్పుడు ఇలా పెసరపప్పు చారు పెట్టుకొని ఏమైనా వడియాలు కానీ లేదంటే ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు కానీ ఇంట్లో కానీ ఇదిగోండి మన పెసరపప్పు చారు కోసం నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పు మనం బాగా ఒకసారి ఇలా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత మనం ఏ కప్పు తీసుకున్నాం అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసాను నేను ఇవన్నీ ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇవ్వండి మన పెసరపప్పు అయితే ఉడికిపోయింది చక్కగా చూసారు కదా చాలా మెత్తగా అయిపోయింది ఇది పెసరపప్పు ఉత్తనే ఉడికిపోతుంది కదా ఇది మనం ఇలా ఒకసారి గట్టితే ఇలా మెదుపుకుంటూ ఒకసారి మెత్తగా చేసుకుందాం ఇలాగా మనకి ఇది మిక్సీ కానీ అలాగే పప్పు గుత్తి ఏం అవసరం లేదు ఊరికే మనం గట్టితే ఇలా మెదిపామంటే చక్క మెత్తగా అయిపోతుంది ఇవ్వండి ఇప్పుడు బాగా మెదిపిన తర్వాత నేను ఒక లీటర్ నీళ్ళు వేస్తున్నాను మనకి పప్పు అడుగు అంటకుండా ఉండడం కోసం ముందుగా నీళ్ళు వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇవ్వండి చక్క ఇలా కలిపేసిన తర్వాత నేను నాలుగు ఉల్లిపాయలు అయితే ఇలాగ చిన్న పాయలు ఉన్నాయని ఇలా వేస్తాను లేదంటే మనం చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు టమాటా ఒకటి కట్ చేసేసాను టేస్టీ తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసాను ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మనం పప్పుచారు మరగబెట్టుకుందాం మీకు స్టవ్ వెలిగించుకొని ఇది బాగా మరిగేటట్టు మరిగించుకుందాం చూడండి ఒక పది నిమిషాల పాటు బాగా మరిగింది పప్పుచారు ఇప్పుడు ఇందులోనే నేను ఒక నిమ్మకాయ సైజు అంత అందులో సగం నిమ్మకాయ సైజులో సగం చాలా తక్కువ చింతపండు తీసుకున్నాను అది కొంచెం పలచగా రసం తీసి వేసాను కొంచెం చింతపండు వేయకపోయినా పర్వాలేదు కానీ నేను కొంచెం వేసాను అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసాను ఇవి బాగా మరిగించుకుందాం చింతపండు రసం వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకుందాం ఇవన్నీ ఇంకా మనకి పప్పుచారు అయితే చక్కగా మరిగిపోయింది రెడీ అయిపోయింది ఇంక ఈ పప్పుచారులో పోపు వేసుకుందాం పొయ్యి మీద బాండి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసాను నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఒక్క చిటికెడు మెంతులు వేసాను నేను ఎక్కువ వేయలేదు అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసాను ఇవి చక్క బాగా ఫ్రై చేసుకుందాం మనకి ఇది చాంబార్లా కాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే సమ్మర్లో కూడా చాలా మంచిది ఇది అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల ఇవ్వండి చివరిగా నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసాను కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాం కొంచెం ఇంగువ వేసుకుందాం ఇవి చూసారు కదా తాలింపులు చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇందులో మనం కూడా కొంచెం ఇంగువ వేసుకుందాం ఇలాగ పప్పుచారు అలాగే సాంబార్ పప్పు ఇందులోనైనా సరే మనం కొంచెం ఇంగువ వేయడం వల్ల స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇవ్వండి ఇంగువ వేసాం కదా ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపి మనం ఇంకా పోపు వేసుకుందాం మన పప్పుచారులో కట్టిచారులో చివరిగా నేను కొంచెం కొత్తిమీర వేసాను ఇంకా మనకి పెసరపప్పు కట్టిచారు అయితే రెడీ అయిపోయింది సమ్మర్ స్పెషల్ పెసరపప్పు కట్టిచారు చాలా ఈజీగా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట బెల్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్